అనేక హామీలు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు 1200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 3 బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా రేపు వ్యవసాయం చేసినకే ఇస్తారట, పొలం దున్తేనే ఇస్తారట. ఇంతకుముందు అట్లా వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా, టైం మీద పడ్డది కదా. ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనాయి కల్లాలైనాయి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తూ ఉంది. కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి ఉంది. మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి మండలం నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నర్సాపూర్ లింక్ కావాలని, ఇక్కడ 150,000 ఎకరాలకు నీళ్లు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు. అవన్నీ మీ కళ్ళ ముందట్నే ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్లు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునుక అవుతుంది. దాన్ని మనం ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి, మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్లు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి. ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు, మనకు అర్థమవుతా ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు. మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. మున్సిపాలిటీకి నేను 25 కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు. గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం, వాటిని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు. ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.